రేపే మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన పర్వదినం. ఈరోజు హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు ఆ మహాశివయను పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని, దరిద్రమంతా తొలగిపోతుందని పురాణ వచనం. మరి ఎంతో విశిష్టమైన ఈరోజు ఈ కూరను తింటే మాత్రం దరిద్రం అంటుకుంటుంది. మరి తినకూడని ఆ పదార్థం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసము అంటే ఉపా ప్లస్ ఆవాసం, అంటే మనసును భగవంతుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం. ఈరోజు శివ ధ్యానం చేయాలి. ఇలా చేస్తే జరుగుతుంది ఏంటి అంటే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం. ప్రతి మనిషి దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలి అంటే శివనామస్మరణ తప్పనిసరిగా చెయ్యాలి. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు. ఎందుకు అంటే కడుపు నిండుగా భోజనం ఉంటే నిద్ర వస్తుంది. మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవచ్చు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ నియమాలు వర్తించవు. అనారోగ్యంతో బాధపడేవారికి కూడా ఈ నియమాలు వర్తించవు. మధుమేహంతో బాధపడేవారు, అలాంటి వారు అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకు అంటే వారి శరీరం ఉపవాసాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు అంటారు మన పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతినివ్వండి. సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతిని ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాకుండా చెయ్యలేని వారికి మాత్రమే. లేదా కాలానుగుణంగా దొరికే పళ్ళను తినండి. మనకు శివరాత్రికి సపోటా, పుచ్చకాయ వంటివి దొరుకుతాయి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా తాగుతూ ఉండండి. ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది. ఇలా ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేసి శివానందాన్ని పొందవచ్చు. ఉపవాసం ఉన్నవారు పళ్ళు, పాలు తాగవచ్చు. వండిన ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తినకూడదు. ఇలా ఈరోజు ఉపవాసముండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుని మనసులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి. ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం అష్టాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని మీరు పొందగలరు. ముక్తి లభిస్తుంది, శివ సాయుధ్యం లభిస్తుంది. ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మహోత్తరమైన మంత్రం. ఈ మంత్రాన్ని మహాశివరాత్రి రోజు జపించడం వల్ల ఎటువంటి పాపాలైనా నశిస్తాయి. ఎంతో పుణ్యం కలుగుతుంది. మహాశివరాత్రి హిందువుల పండుగల్లో ఎంతో ముఖ్యమైనది. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో కూడా నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యమైన పూజా సమయాలు అంటే చతుర్థి తిథి, నిషిధాకాలం, 4 యామముల రాత్రి సమయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి చాంద్రమాన లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిథి రోజున వస్తుంది. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు ఇది వస్తుంది. ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది.
మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి రోజు శివానుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 12 శివరాత్రులు మాస శివరాత్రులు వస్తాయి. 12 మాసాల్లో వచ్చే మాస శివరాత్రుల్లో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి. పూర్వం నారాయణుడి నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభువైన పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు, కానీ పరమశివుడి పంచముఖాలకు పేర్లు ఉన్నాయి. శివుడి తూర్పు ముఖానికి తత్పురుష ముఖమని, దక్షిణ ముఖానికి అఘోర ముఖమని, పశ్చిమంగా ఉన్న ముఖానికి సత్యోజాతమని, ఉత్తరంగా ఉన్న ముఖానికి వామదేవ ముఖమని పేరు. ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖము అని పేరు. ఈ బ్రహ్మ శంకరులకు ఒకనాడు నేను గొప్పవాడిని అంటే కాదు, నేనే గొప్పవాణ్ణి అనే తగులాట వచ్చింది. నాకు 5 శిరస్సులు ఉన్నాయి కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మ అన్నాడు. నాకు కూడా 5 శిరస్సులు ఉన్నాయి. 5 ముఖాలలో 3 కళ్ళు, మొత్తం 15 కళ్ళు ఉన్నాయి. చూసావా, అందుకే నేను గొప్ప అన్నాడు శివుడు. వారిద్దరి తగువు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి 5 శిరస్సును ఖండించేశాడు. శివుడికి బ్రహ్మ హత్యాదోషం సంక్రమించింది. నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది. బ్రహ్మదేవుడు, నా శిరస్సును తెగ నరికావు కనుక నువ్వీనాటి నుండి భిక్షమెత్తుకుంటూ నా తల పుర్రెనే భిక్షపాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు. అప్పట్నుండి శివుడు ఆది భిక్షువు అయ్యాడు. ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు. అతడు భద్రికావనంలో మునుల ఆశ్రమాల దగ్గరకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగితే ఆ ముని భార్యలు భిక్ష వేయడానికి వచ్చి అతని సుందర ఆకారాన్ని చూసి మోహభ్రాంతులై శివుని వెంట పోతూ ఉండేవారు. అందులోనూ ఈశ్వరుడు, దిగంబరుడు కదా మునులంతా, నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు. కాని శివుడు వినిపించుకోక దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు. మునిపత్నులు అతన్ని చూసి వెంట పడుతూనే ఉండేవారు. ఇది చూసి సహించలేక మునులందరూ నీ లింగం భూమి మీద రాలి పడిపోవుగాక అని శపించారు. అంతే, శివలింగం నేల మీద పడి 1000 సూర్యుల కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. దాన్ని చూసి శివుడు విచారపడి ఆ మునుల్ని చూసి, మీ అందరికీ జ్ఞాన ప్రదాతను నేనే, మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేనిదే ఫలించవు. ఈనాటి నుండి త్రిలోకవాసులు ఈ లింగాన్నే పూజించాలి, అప్పుడే నా అనుగ్రహం కలుగుతుంది అని శాసించాడు. మునులు భగవంతుణ్ణి శపించినందుకు పశ్చాత్తాపపడి ఆ శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి శివుడి అనుగ్రహాన్ని పొందారు. శివుడు బ్రహ్మ కపాల క్షేత్రానికి వెళ్లగానే చేతి నుండి బ్రహ్మ శిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది. అక్కడ్నుండి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియచేశాడు. ఈరోజు మహాశివరాత్రి, ఇంకా మాస శివరాత్రి కూడా, అలాగే శని త్రయోదశి కూడా వచ్చింది, అలాగే ప్రదోష కాలం కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న మహాశివరాత్రి ఈ సంవత్సరం రావడం చాలా విశేషం. ఈ మహాశివరాత్రి రోజునే అర్ధరాత్రి 12 సమయంలో ఆ మహాశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసముండి జాగరణ చేస్తే కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి మాటలు చాలవు. ఈ విధంగా చేస్తే బోలాశంకరుడు మనం కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడని పండితులు తెలియజేస్తున్నారు.
అయితే ఈరోజు అంటే ఫిబ్రవరి 18వ తేదీ స్వామివారిని ఏ సమయంలో పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున స్వామివారిని నాలుగు యామముల కాలాల్లో పూజిస్తారు. యామములు అంటే నాలుగు సమయాలు, నాలుగు జాముల కాలము అని అర్థం. ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం మొదటి యామం అనేది మొదలవుతుంది. మొదటి యామం అనేది సాయంత్రం 6:11 నుండి 9:16 వరకు ఉంది. ఈ మొదటి యామం సమయంలో శివలింగాన్ని పాలతో అభిషేకించి తామర పువ్వులను సమర్పిస్తారు. అలాగే పెసరపప్పు, బియ్యం కలిపిన పులగాన్ని స్వామికి నివేదన చేస్తారు. తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు. ఇక రెండవ యామం సమయం వచ్చేసి రాత్రి 9:16 నుండి అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి 19వ తేదీలోకి వస్తుంది. అర్ధరాత్రి 12:21 వరకు రెండవ యామం సమయం. ఈ సమయంలో శివలింగాన్ని పెరుగుతూ అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో మూడవ యామం కాలం వచ్చి ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12:21 మొదలై తెల్లవారుజామున 3:26 వరకు మూడవ యామం సమయం. ఈ సమయంలో స్వామిని నేతితో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించి నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలను పఠిస్తారు. ఇక నాలుగవ యామం సమయం వచ్చేసి ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 3:26 నుండి తెల్లవారుజామున 6:31 వరకు ఉంది. ఈ సమయంలో శివలింగాన్ని తేనెతో అభిషేకించి నల్ల కలువ పువ్వులు సమర్పించి కేవలం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అథర్వణ వేదమంత్రాలను పఠిస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కాని దేవాలయంలో శివలింగానికి కాని నిర్వహించుకోవచ్చు. ఈ నాలుగు యామముల కాలంలో అలాగే నిషిదా కాలంలో ఆ మహాశివయ్యకు అభిషేకం చేస్తే ఎన్నో కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఇలా చేయలేని వారు అభిషేకం చేసే సమయంలో కనులారా చూసినా చాలు, అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది. ఈ నాలుగు జాముల్లో కూడా ఆలయాల్లో ఆ పరమశివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి పూజలు అనేవి నిర్వహిస్తారు. ఈ విధంగా ఈ సమయాల్లో పూజ చేసుకోలేము అనేవారు ఏం చేయాలి అంటే, మహాశివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి 18వ రోజు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే ఉదయం 5:15 నుండి 6:36 లోపు స్వామివారిని పూజించండి. తర్వాత స్వామివారికి ప్రదోషకాలం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 18వ తేదీ సాయం సంధ్యావేళ సమయంలో అంటే ప్రదోషకాలంలో సాయంత్రం 6:11 నుండి 9:16 లోపు తప్పకుండా స్వామిని అభిషేకించి పూజ చెయ్యండి. ఇలా చేస్తే ఎంతో మంచిది. ఈరోజు స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయానికి కనుక మీకు వీలైతే తప్పకుండా పూజ చేయండి. స్వామివారి లింగోద్భవ సమయాన్ని నిషిదాకాలం అంటారు. నిషిదాకాల సమయం వచ్చేసి ఫిబ్రవరి 18వ తేదీ అర్ధరాత్రి 11:57 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అర్ధరాత్రి 12:46 వరకు ఈ నిషిదాకాలం ఉంది. ఈ నిషిదాకాలంలో అంటే లింగోద్భవ కాలంలో స్వామిని పూజించినట్లయితే మీరు చేసిన పూజకు అనేక వేల రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంకా ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 19వ తేదీ తెల్లవారుజామున 5:30 నుండి 6:30 లోపు మళ్ళీ స్వామికి పూజ చేసి అభిషేకం చెయ్యండి. దీంతో ఉపవాసం కూడా ముగిసిపోతుంది, జాగరణ కూడా ముగిసిపోతుంది. కానీ జాగరణ చేసేవారు ఫిబ్రవరి 19వ తేదీ పగటిపూట నిద్రపోకూడదు. ఫిబ్రవరి 19వ తేదీ నక్షత్ర దర్శనం అయ్యాకే మీరు జాగరణ ముగించాలి, అప్పుడే మీరు పడుకోవచ్చు. ఒకవేళ నక్షత్రాలు కనిపించకపోతే
రాత్రి 7 గంటల తర్వాత మీరు నిద్రపోవచ్చు। భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని పురాణాలు చెబుతున్నాయి। ఏనాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి। ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు। గురునిది కదా ఇందుకు సాక్ష్యం। శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే ఆయన్ని భక్తవ శంకరుడు అంటారు। బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గురునిదికి ఏ ఆచారాలు పట్టవు, దుర్మార్గాలన్నీ అలవర్చుకుంటాడు। అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు। ప్రసాదం దొరుకుతుంది అనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు। చీకటిలో కనిపించక అవసరం కోసం దీపాన్ని వెలిగిస్తాడు। జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడిపోయి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలను విడుస్తాడు। ఆ విధంగా గురునిది ముక్తిని పొందుతాడు। శివరాత్రి మహత్యం అంతటిది। ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకూడదు, అలాగే తినకూడదు। ఎందుకు అంటే ఈరోజు ఎంతో విశేషమైన మహాశివరాత్రి, మాస శివరాత్రి ప్రదోష సమయం కూడా ఉంది, అలాగే శని త్రయోదశి కూడా। ఓం నమ శివాయ।